ఇప్పుడు మీరు చెప్పారు ఎప్పుడు ఏదొస్తే అది పోతుంది అంటే ఆరోగ్యపరంగా చెప్పారు అది జరగాలని ఉంటే అది జరిగిపోతుందని అలాంటి వాటిని కూడా రెమెడీస్ ఉంటాయి పూజలు చేయించుకోవచ్చు దేవుడు ఉన్నాడు దేవుడి దగ్గర పూజలు చేయించుకోవచ్చు అలాంటి రెమెడీస్ చేస్తే సెట్ అయిపోతుంది నార్మల్ అయిపోతారని చెప్పేసి కొంతమంది బాబాలు గురూజీలు స్వామీజీలు ఇవన్నీ పూజలు అన్నీ చేస్తుంటారు అసలు నిజంగా దేవుడు ఉన్నాడా ఇలాంటి పూజలతో అవుతుందా ఎన్నో దుకాణాలు ఈ పేరు మీద వ్యాపార కేంద్రాలు తెరుచుకుని కొందరు సాగిస్తున్నారు కానీ మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే కర్మ జరుగుతూ ఉంటే మీరు చేసుకున్నది మీకు వస్తుంది అంటున్నారు నిజమే కానీ ఈ యజ్ఞ యాగాది క్రతువులు దాన ధర్మాలు చేస్తే రెమెడీస్ అవుతాయా ఉంగరాలు పెట్టుకుంటే రెమి రెమెడీస్ అవుతాయా అంటే వర్షం పడుతున్నప్పుడు ఎవరైనా ఆపగలరా అది సహజమైన ప్రక్రియ ఆపలేరు అలాగే నీ కర్మ కూడా సహజంగా నీ మీద పనిచేస్తూనే ఉంటుంది ఎండ వస్తుంది అది నీ మీద పడకుండా ఉంటుందా ఉండదు ఎండని ఆపలేవును అలాగే నీ కర్మ కారణాన్ని నీవు ఆపలేవు ప్రారంధం అంటారు ప్రారంధాన్ని అనుభవించాలి కర్మ ఎన్ని రకాలంటే మూడు రకాలు ప్రారబ్ధ ఆగామి సంచిత మూడు విధాలు ఉంటుంది కర్మ ప్రారంభం అనే ఫైల్ పట్టుకొచ్చావుడు ఈ ఫైల్లో నీ చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్లన్నీ నీ భర్త పిల్లలు నీ శత్రువు మిత్రువు గురువు శిష్యుడు అన్ని క్యారెక్టర్లు ఫేమ్ అయిపోయి వచ్చే స్క్రిప్ట్ పట్టుకొచ్చేసావు దాన్ని ప్రారంభం అంటారు ఆ స్క్రిప్ట్ ఎట్టి పరిస్థితిలో మారదు ఓకే నీకు ఫలానా రోజు యాక్సిడెంట్ అవ్వాలంటే అవుతుంది ఎందుకంటే నీ కర్మ నువ్వు రా రాసేసావు స్క్రిప్ట్లో ప్రారంధం అనేది అనుభవించి తీరాల్సింది దాన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఏమీ ఉండదు కుదరదు ఎలా అయితే వర్షం వస్తే ఆపడానికి మనకి చేత కాదు ప్రకృతి వైపరీత్యాలను ఆపడం సాధ్యం కాదు అలాగే ప్రారంభం అనుభవించి తీరాల్సిందే అయితే అనుభవించేటప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఈ జ్యోతిష్యం ఈ రాళ్ళు ఈ అగ్ని హోమాలు యజ్ఞాలు ఏ రెమెడీస్ లేవా అంటే లేవు లేవా అంటే ఉన్నవి లేవంటే ఎలా లేవంటే నీవు ప్రారంధానికి అనుభవించడానికి సంసిద్ధుడు అయినట్టయితే యోగులు వాళ్ళ కర్మను అనుభవించడానికే చూస్తారు వీళ్ళకి ఇలాంటి రెమెడీస్ సక్కర్లేదు ఎవరైతే నేను తట్టుకోలేను నేను దీన్ని అనుభవించను అని అనుకుంటారో ఆ వర్షంలో నడుస్తాను అంటే వర్షానికి గొడుగు పెట్టుకోవడానికి అవకాశం ఓకే నీవు తడవకుండా ఉంటావు వర్షం ఆగకుండా ఉంటుంది ఇది రెమెడీ అంటే వర్షాన్ని ఆపలేం కానీ ఆపలేం కానీ ప్రారంభాన్ని ఆపలేం కానీ ప్రారంభానికి ఉప ఉపకరణం అంటారు దాన్ని చేయాలి ఉపా ఉపాయం మాత్రం కాదు వర్షం నుంచి నీ మీద పడకుండా పెట్టుకునే గొడుగు లాంటివి ఇవన్నీ కూడా ఈ రెమెడీస్ అంటే ఉపశాంతిని కలగజేస్తాయి వీటన్నింటినీ కూడా ఉపాయములు కాదు ఉపాదానములు అని పేరు పెట్టారు అంటే ఇప్పుడు ఎండలో వెళ్తున్నావు చెట్టు నీడ ఎలాగ పనిచేస్తుందో అలాగే రెమెడీస్ అన్నీ శాంతిని తత్కాల శాంతిని అంటే నీవు తట్టుకునేటటువంటి స్థాయికి తీసుకొస్తాయి కానీ ప్రారంధాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీకు జరగాల్సినటువంటి జరుగుతూనే ఉంటుంది ఇది ప్రారంభం ఇంకో సంచిత కూడా చెప్పు సంచిత అంటే ఇంకా దీని పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్లు ఉన్నాయి సెవెన్ పార్ట్స్ ఉన్నాయి ఇంకా ప్రతి ఒక్కరికి నువ్వు ఈ ఫస్ట్ స్క్రిప్ట్ యాక్ట్ చేస్తున్నావు ఇది ప్రారంభం అంటారు ఇక ఆరు నెలలు ఉన్నాయి మరి ఎలా అండి ఈ ప్రారంభం ఇంకా ఉన్నాయి అంటున్నారు ఆరు జన్మల సరిపడా ఫైల్స్ రెడీగా ఉన్నాయంటున్నారు వాటిని మార్పు చేయలేము అండి ఎడిటింగ్ చేయొచ్చా ఎయిటింగ్ నో ఎడిటింగ్ సంచిత కర్మలను ఎడిటింగ్ చేయలేవు ప్రారంభాన్ని ఉపశాంతులు కలగజేసుకోవచ్చు ఇంక ఉన్నది ఆగామి ఆగామి అంటే ఇప్పుడు ఫైల్ తయారు చేస్తున్నావు నెక్స్ట్ ఆరు వెనక పెట్టడానికి ఇప్పుడు చేసేటటువంటి యజ్ఞ యాగాది పుణ్యకార్యాలు దాన ధర్మాది కార్యక్రమాలు సాధన ఇవన్నీ కూడా ఆ ఫైల్లో కొడతాయి అనమాట అంటే ఎలా వస్తుందండి అంటే గురువు యొక్క సాంగత్యం చేత సత్పురుషుల యొక్క సాంగత్యం చేత దుష్ట సాంగత్యాలు చేసేవనుకో దుష్టకర్మ యాడ్ అవుతుంటుంది తద్వారా నీకు కష్టాలు వస్తాయి కష్టాల కారణం అర్థమవుతుంది కర్మే కష్టాలకి కారణం కర్మే సుఖాలకి కారణం ఈ కష్టం సుఖం కలిస్తే నీకు జీవితం గడుస్తుంది రాత్రి పగలు కలిస్తే రోజు గడుస్తుంది రోజు గడవాలంటే రాత్రి పగలెంత అవసరము నీ జీవితం గడవాలంటే కూడా సుఖాలు కష్ట సుఖాలు అంతే సమానం కష్ట సుఖాలు లేకపోతే మానవ జన్మ వచ్చేది కదా మనకి మూడు రకాల జన్మలు ఉంటాయమ్మా మనకి నాలుగు రకాలు దైవ మానవ తిరియక్ స్థావరాధులు దేవతలు ఒక జన్మమ్మ మనకంటే కొంచెం పుణ్యం చేసుకున్నారు వాళ్ళు పుణ్యమే చేశారు కాబట్టి దేవత లోకం ఈ ప్లానెట్ మీద ఉండరు వాళ్ళకి ఈ భూలోకం భూర్లోకం శుభ్రలోకం ఇంకో లోకంలో వాళ్ళందరూ ఉన్నారు స్వర్గలోకం అంటుంటారు కదా స్వర్గలోకం ఆ స్వర్గలోకం ఎక్కడుందంటే భూలోకానికి అవతల భువర్లోకం తర్వాత సువర్లోకం అక్కడ స్వర్గం ఉన్నదన్నమాట స్వర్గం అలాగే నరకం నరకం అంటే అధోలోక ప్రాప్తి ఊర్ధ్వలోక ప్రాప్తి అంటారు మనం వాళ్ళకి పోతే అంటే ఇప్పుడు ఉన్నది ఒక గోళీ ఈ గోళీ చుట్టూ ఒక సర్కిల్ గీస్తే ఆ పైకి వెళితే ఊర్ధులోకం కిందకు వెళితే అధోలోకం ఇలా ఏడు సర్కిల్స్ గీస్తే భూలోక భువర్లోక శువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకం ఇలాగా ఊర్ధలోకాలకు ఇలా వెళ్తారన్న జర్నీ చేస్తూ పుణ్యం వాళ్ళు పాపం చేసిన వాళ్ళు అధోలోకాలకు వెళ్తుంటారు ఈ మధ్యన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది అవును స్వామి ఆత్మహత్యలు చేసుకుంటే అప్పుడే వాళ్ళ కష్టాలు మొదలవుతాయి ఎంతకన్నా ఘోరమైనటువంటి కష్టాలు మొదలవుతాయి ఎవరూ ఆత్మహత్య చేసుకోకూడదునైనా ఆత్మహత్య అంటే ఉన్న ఇంటిని ఫర్నిచర్తో అన్ని ఫెసిలిటీస్తో ఉన్న ఇంటిని తగలబెట్టుకుంటాం అండి ఉన్న ఇల్లు తగలబెట్టుకుంటే ఊరు మీద తిరగాల్సి వస్తుంది అలాగే మీకు మరలా శరీరం ఎలాట్ అయ్యే వరకు కూడా మీరు భూతాలై ప్రేతాలై పిశాచాలై అనేక కష్టాలని ఇంతకన్నా అంధకార బంధురమైన లోకాల్లోకి అధోలోకాల్లోకి వెళ్ళిపోతారు ఎవరు దయచేసి ఆత్మహత్య చేసుకోకండి ఈ మధ్యన ఇంటర్మీడియట్ పిల్లలు అందరూ టెన్త్ పిల్లలు కూడా అయ్యయ్యో ఎన్నెన్నో జన్మలెత్తితేనే కానీ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో కడు ఉత్తమమైనటువంటి జన్మ ఈ శరీరం అందుకే మనకి ఆదిశంకర్ల వారు కూడా చెప్పారు జంతువునాం మనుష్య జన్మ అక్కడ దుర్లభం కుక్కై పొట్టయిల్లై చెట్టయి పొట్టాయి కొట్టాయి ఎన్ని జన్మలు జన్మలెత్తిదేనో కానీ జన్మ రాదట మనకి కాబట్టి ఇలాంటి జన్మ ఇలాంటి శరీరాన్ని వృధా చేసుకోకండి పిల్లలారా పెద్దల్లారా పెద్ద పెద్ద సెలబ్రిటీలు అధోలోకానికి వెళ్ళిపోతారు అధోలోకానికి వెళ్ళే వాళ్ళని ఉపనిషత్తు ఏం చెబుతుందంటే అసూర్యానామతే లోకాహ అంధేన తమసావృతా తాంస్తే ప్రేచాభిగచ్చి ఏకే అని చెబుతుంది అంటే అసుర సంబంధమైన లోకాల్లోకి వెళతాము చూడు ఇప్పుడు మనుషులు ఉంటేనే మనం భరించలేకపోతున్నామే అసురులు అందరు అసురులు ఉన్నారనుకోండి అంటే దుర్మార్గులు దుష్టులు దూర్తులు ఉన్న లోకాలన్నీ అధోలోకాలు ఎలా ఉంటాయట యథోలోకాలు నామతే లోకాహ అసుర 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 అనేటటువంటి నామం కలిగినటువంటి లోకాల్లోకి ప్రేత్యాభిగచ్చి ప్రేతమై వెళ్తాడు అభిగచ్చంతి ప్రవేశిస్తాడు అంధకార బంధు ఎలాంటి అంధకారం అంధకారం అంటే తెలుసా చీకటి అంటే ఈ చీకటి కాదు అంధేన తమసావృతాహ అంధుడైనటువంటి వాడికి అసలు పుట్టు వాడైనటువంటి ఉండే చీకటి చీకటిని నువ్వు ఎరుకతో అనుభవించగలవు కానీ అంధుడు వాడికి చీకటి ఎరుకలోకి రాదు తెలియదు అసలు అలాగే నువ్వు చనిపోతే కళ్ళు పోయిన చెవులు పోయినాయి నోరు పోయింది ముక్కు పోయింది శరీరం అంతా పోయింది కానీ కోరిక ఉండిపోద్ది నీ దగ్గర ఆత్మహత్య చేసుకున్నప్పుడు శరీరం ఉండదు కానీ కోరిక ఉంటుంది ఆ కోరికలను తీర్చుకోవడానికి ఇంకో శరీరంలో చొరబడ్డానికి చూస్తుంటుంది ఇదే గాలి పట్టింది పిశాచం వచ్చింది దెయ్యం అంటే అంటే మన మన ఇంటిని వాడేసుకున్నా చూస్తుంటుంది ఇప్పుడు చూడండి మీరు ఇంట్లో ఎవరు లేరు అనుకోండి ఆ పక్క ఇంట్లో వచ్చి ఆక్రమించేస్తుంటుంది మీరు ఇంట్లో స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి మిమ్మల్ని ఎవరు ఆక్రమించారు అలాగే మీ యొక్క భయం లేనటువంటి నిర్భయతత్వం మీ మీద గాలి కానీ ధూళి కానీ ఈ చేతబడ్లు కానీ ఎవరి మీద పనిచేస్తాయి ఎవరు భయపడుతున్నారో వాళ్ళ మీదే పనిచేస్తాయి మీ ఇల్లు మీరు ఖాళీ చేస్తున్నారు భయంతో కాబట్టి వేరే వాడు ఆక్రమిస్తాడు అలాగే ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరికీ కోరికలు అప్పుడు తెలుస్తుంది అనుకుంటారు అయ్యో చూద్దామంటే కళ్ళు లేవు విందామంటే చెవులు లేవు అందామంటే నోరు లేదు అందుకు మనం అద్దెకి తెచ్చుకుని మన మీదకి వాలి వాళ్ళు మాట్లాడుతుంటారు వాళ్ళు తినేస్తుంటారు చూడండి కళ్ళు ఎంత చేస్తుంటారు అంటే దెయ్యాలు ఉన్నాయంటే ఉన్నాయా అంటే ఉన్నవి దేవుడు ఉన్నాడా అంటే దేవుడు ఉన్నాడంటే దైవం ఉంటుంది మంచి ఉందంటే చెడు ఉంటుంది రాత్రి ఉందంటే పగలు ఉంటుంది కరెక్ట్ సుఖం ఉందంటే కష్టం ఉంటుంది సంతోషం ఉందంటే విచారం ఉంటుంది ఎప్పుడు ఉండేటటువంటివి కాబట్టి ఇవన్నీ సహజమైనటువంటి ప్రాకృతిక ధర్మాలని తెలుసుకోవాలి అప్పుడు జీవన విధానం సరిగా సాగుతుంది ఆ సరిగా సాగే జీవన విధానమే యోగం అవుతుంది సో ఆత్మహత్య మహాపాపం అయితే ఆత్మహత్య అనేది చేసుకోకూడదు భూలోక భవర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోకాలలో ప్రయాణం సాగుతూ ఉంటుంది మనకి క్వాలిటీని బట్టి నువ్వు చేసినటువంటి కర్మే దీనికి కారణం అన్నిటి గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ మీరు చేసే కర్మే దేవుడు ఉన్నాడా లేదా అవసరం లేదు మీ కర్మే మీ ముక్కు ఇలా ఉండడానికి కారణం మీ మీ రూపం ఉండడానికి కారణం మీ మీ కర్మ ఏది చేశారో అది రికార్డ్ అవుతుంది దాని సంస్కారం అంటారు ఆ సంస్కార వాసన రూ వాసన అంటే ఒక గ్యాడ్జెట్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ లాంటి ఆ సాఫ్ట్వేర్ని బట్టి ఆ స్క్రీన్ మీద ఆ ప్లే సాగుతుంటుంది అందుకే నువ్వు ఏది రికార్డ్ చేసావో ఆ ఫిలిమ్లో అదే స్క్రీన్ మీద ప్లే అవుతుంది అదే నీ లైఫ్ నీ జీవన విధానం జీవితం దాంట్లో ఆ పాత్ర అలాగే నటిస్తుంది రికార్డింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఏం చెప్తున్నామో కెమెరాలో అదే అలాగే రికార్డింగ్ చేస్తున్నది కర్మ అయితే ప్లే చేసేది నీ జీవితం అందు గురించి నువ్వు మార్చుకోవాలనుకుంటే ఇప్పుడే మంచి పనులు చేస్తూ వెళ్ళు దాన్నే సాధన ఏ పనులు చేయాలనేది సత్పురుషుల సాంగత్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది సద్గురు శాడ్ గురు అనే ఇద్దరు ఉంటారు దాని పేరు ఎస్ఏడి జియూఆర్యు ఇది కూడా ఎస్ఏడి జియూఆర్యు ఇది సద్గురువే అది సద్గురువే అది ఎస్ఏడి శాడ్ గురువు అందరూ ఒకేలాగా కనబడుతుంటారు దాంట్లో సద్గురు ఎవరో సాడ్ గురువు ఎవరు నిర్ణయించుకోవాల్సింది నువ్వు నీ లోపల శాడ్ ఉంటే నీకు శాడ్ గురువు వస్తాడు నీ లోపల సత్తుంటే సద్గురు వస్తాడు కాబట్టి నీ కర్మే సద్గురువుకి కారణం సాడ్ గురువుకి కారణం నీ జీవితం అస్తవ్యస్తం అవ్వడానికి కారణం నీ కర్మే అలాగే అందుకుంచి ఎరుకతోటి ఇప్పుడు నేను చెప్పే మాటల ద్వారా రేపటి నుంచి కాదు కాదు ఈ క్షణం నుంచే నువ్వు మంచి గు మంచి పనులు చేయి మంచి గురువు నీ దగ్గరకు వస్తాడు మంచి మార్గదర్శకుడు వస్తాడు నేను మంచి మార్గంలో పెడతాడు ఆగామి కర్మని అంటే రాబోయే జన్మని సరి చేసుకుంటూ ఈ జన్మలోనే ఉంది కాబట్టి ఒకవేళ మిగతా జన్మలన్నీ పోవాలి అని అనుకుంటే ఆ ఫైల్స్ అన్నీ ఒకసారి డిలీట్ అయిపోవాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది అదే యోగ మార్గం అదే యోగ సాధన ఆ యోగ సాధన ద్వారా కర్మను కూడా నీవు నిర్మూలన చేయవచ్చు